Hi friends, ఈరోజు మనం ఎక్సెల్లో సార్ట్ గురించి తెలుసుకుందాం. సార్ట్ చాలా ఈజీగానే ఉంటుంది, కానీ మిస్టేక్స్ చేస్తే డేటా అంతా తారుమారు అయిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం దీనిలో డూస్ డోన్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. సార్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం సార్ట్ చేయాలనుకున్న డేటాలో మెర్జ్ సెల్స్ ఉండకూడదు, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. నెక్స్ట్ ఇలా బ్లాంక్ రోస్ ఉండకూడదు, ఇలా బ్లాంక్ కాలమ్స్ ఉండకూడదు. అంటే ఈ డేటా మొత్తం సార్ట్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ నేను ఇంతవరకు ఈజీగా సార్ట్ చేయగలను, ఈ బ్లాంక్ రోస్ ఇలా ఉన్నప్పుడు ఇవి సార్ట్ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఫిల్టర్ పెట్టినప్పుడు కూడా ఇలాంటి బ్లాంక్ రోస్ ఉండకుండా ఉంటే మంచిది, ఇలా బ్లాంక్ కాలమ్స్ ఉండకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ మెర్జ్ సెల్స్ కూడా ఉండకుండా చూసుకోవాలి, అవి ఉన్నప్పుడు కొంచెం మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు దాన్ని గమనించుకోలేకపోతే అవి కొంచెం నోటీస్ చేసుకోండి. ఇప్పుడు నేను నా కాన్సెప్ట్ అంతా దీన్ని నేను సెలెక్ట్ చేసిన ఏరియాని సార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది గుర్తు కోసం నేను ఒక కలర్ పెట్టాను, లేకపోతే లైట్ కలర్ పెడతాను పెట్టాను. ఇంకొక మిస్టేక్ జరుగుతాయా లేదా తెలుసుకోవడానికి ఇంకొక కలర్ కూడా పెడుతున్నాను నేను ఇక్కడ. అంటే సార్ట్ అయినప్పుడు డేటా అంతా నా డేటా ఇవన్నీ ఒకే లైన్లో ఉన్నాయా లేదని ఒకసారి మిస్ అయిపోతుంటే అది గమనించుకోండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సార్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రైజ్ స్మాలెస్ట్ హయ్యెస్ట్ రావాలని అనుకుంటున్నాను. సింపుల్గా ఇలా ఫైల్ దగ్గర కర్సర్ పెట్టి, అంటే దాన్ని సెలెక్ట్ చేసి డేటాలోకి వెళ్ళి ఏ టు జెడ్ కావాలంటే ఏ టు జెడ్ వచ్చింది, 1 to 500 వరకు వచ్చింది, లేదా జెడ్ టు కావాలంటే జెడ్ టు వచ్చింది. మన ఏ కాలంలో కావాలంటే ఆ కాలంలో ఫస్ట్ రోలో అని హెడ్డింగ్ తర్వాత ఉన్న దానిలో పెట్టుకుని ఏ టు జెడ్ ఆర్డర్లో వచ్చేసిన చూడండి, లేదా జెడ్ టు ఏ అదే నేమ్స్లో పెట్టాను, ఏ టు జెడ్ జెడ్ టు ఏ, ఇవన్నీ సార్టింగ్ ఈజీగా అయిపోతాయి. ఇది ఇంతవరకే తీసుకుంటుంది సాధారణంగా, కింద ఎఫెక్ట్ అవ్వదు ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి అది ఇది కౌంట్ అది కౌంట్ చేయదన్నమాట దాన్ని. ఓకే, నాకు ఒకటి కంటే ఎక్కువ కాలమ్స్ మీద సార్ట్ చేయాలనుకున్నాను, అంటే నేమ్ నాకు ఆల్ఫాబెట్ ఆర్డర్లో రావాలి, నెక్స్ట్ ఐటెం కూడా ఆర్డర్లో రావాలి, క్వాంటిటీ కూడా రావాలనుకుందాం. అలా ఒకటి కంటే ఎక్కువ సార్ట్ పెట్టాలంటే మనకు ఫస్ట్ కావాల్సిన డేటా అంతా సెలెక్ట్ చేసుకుంటే మంచిది రేంజ్, లేకపోయినా ఇది అడుగుతుంది. ఇది ఏ టు జెడ్ సార్ట్ అని ఉంది చూడండి, ఇప్పటివరకు ఈ చిన్న ఐకాన్స్ వాడాము ఏ టు జెడ్ ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి చూడండి, ఏ టు జెడ్ జెడ్ అని అంటే ఒకటి కంటే ఎక్కువ చేసుకోవచ్చు అని అర్థం. ఇది సెలెక్ట్ చేసుకున్నా, డిఫాల్ట్గా రేంజ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అవి అంతవరకు సెలెక్ట్ అయింది, లేకపోతే కనుక మిగతా కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం మాన్యువల్గా. ఓకే, నేను ఫస్ట్ ఐటెం నేమ్ అని తీసుకున్నాను, జస్ట్ నేమ్ని సార్ట్ ఆన్ ఎలా కావాలంటుంది. సెల్ కలర్ వైజ్ సార్ట్ చేసుకోవచ్చు, ఫాంట్ కలర్ వైజ్ సార్ట్ చేసుకోవచ్చు, సెల్ ఐకాన్ వైజ్ సార్ట్ చేసుకోవచ్చు. నేను వాల్యూని తీసుకున్నాను, ఏ టు జెడ్ తీసుకున్నా. నెక్స్ట్ ఓకే అనుకోండి, ఓకే వేసుకోవచ్చు. ఇప్పుడు నేమ్ వైజ్ సార్ట్ అయింది, ఏదో మిస్టేక్ వచ్చింది, ఒకసారి చూద్దాం. నేమ్ వైజ్ సార్ట్ అయింది, అది మళ్ళీ ఒకసారి చూద్దాం. నేమ్ వాల్యూస్ జెడ్ టు ఏ సార్ట్ అయినాయి అనమాట, వీతో చిన్నది ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. కానీ ఇక్కడ ఏదో జస్ట్ ఏదో మిస్టేక్ ఉంది, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ యాడ్ లెవెల్ ఇంకోటి యాడ్ చేస్తున్నాను, ఇక్కడ ఐటెం నేమ్ కూడా పెట్టాను, ఆ వైజ్ సార్ట్ చేస్తున్నాను, ఏ టు జెడ్ జెడ్ టు ఏ. ఇది కూడా ఏ టు జెడ్ పెట్టాను, అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్లో రావాలని. ఇక్కడ ఎంతో స్టార్ట్ అయింది ఫస్ట్ వచ్చింది, ఎస్ సి, ఇది ఎందుకు తేడా వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఎంకు ముందు స్పేసెస్ ఉంది, అందుకనే అది ఆ స్పేస్ని ఆల్ఫాబెట్లో చూసుకోకుండా స్పేస్ ఉన్నది కాబట్టి దాన్ని ముందు తీసుకొచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సార్ట్ చేద్దాం చూడండి, సార్ట్ నేమ్ వైజ్ సార్ట్ తర్వాత ఐటెం నేమ్ ఏ టు జెడ్ ఏ టు జెడ్. ఇప్పుడు చూడండి ఎస్ ఎస్ ముందు వచ్చింది, అంటే ఎస్కి ముందు కూడా స్పేసెస్ ఏమి ఉన్నాయన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలా స్పేసెస్ కానీ ఉన్నప్పుడు మనకు ఆర్డర్ దెబ్బతింటుంది. అవి ఎలా తీసుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అలాంటి స్పేసెస్ స్పెషల్ క్యారెక్టర్స్ డేటా ముందు ఉంటాయి, ఎంటర్ చేసేటప్పుడు అట్లాంటివి వస్తూ ఉంటాయి, వాటిని ఎలా చేయాలండి. ఇప్పుడు స్పేసెస్ ఏం లేవు, డేటా నీట్గా ఉంది చూడండి, సీతో స్టార్ట్ అయింది, GHJMS సంథింగ్ అలా ఆ ఆర్డర్లో వచ్చింది. ఓకే, మళ్ళీ సార్ట్ అప్లై చేస్తున్నాను. ఏ టు జెడ్ కాకుండా నేను కలర్ పెట్టుకుంటాను దీనికి, ఐటెంలో వాల్యూ బదులు కలర్ అంట. కలర్ ఉన్నది టాప్ కలర్లో, కలర్లో రెండు రకాలు ఉంది, బ్లూ ఒకటి ఇది ఒకటి ఉంది, ఇంకో కలర్ ఇంకో కలర్ ఉన్న అవి కూడా చూపిస్తే బ్లూ కలర్ పెట్టా, బ్లూ కలర్ టాప్కి వెళ్ళిపోమని చెప్పాను.
అంటే ఆ కేటగిరీలో అదొకటి ఉంది కాబట్టి ఓకే నేను దీన్ని ఈ లెవెల్ తీసాను. ఇది ఒకటి పెట్ట, బ్లూ కలర్ ఉన్నది పైకి వెళ్ళిపో, మిగతా అన్ని కూడా దాని తర్వాత ప్రయారిటీలో తీసుకోమని చెప్తాను. వాల్యూ ఎటు జెడ్ బ్లూ కలర్ పైకి వెళ్ళిపోయింది, అది దీంతో సంబంధం లేకుండా ఆల్ఫాబెట్తో సంబంధం లేకుండా బ్లూ కలర్ పైకి వెళ్ళిపోయింది. కలర్ వైజ్ కూడా సార్ట్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్, ఒక్కొక్కసారి ఇలాంటి వాటిలో బ్లాంక్స్ ఉంటూ ఉంటాయి. ఈ బ్లాంక్ రోజు మనకు వద్దనుకుంటాం, ఇదంతా ఒకటే డేటా అనుకుందాం. కంట్రోల్ సి కంట్రోల్ వి ఇలా ఉంది. ఈ స్పేసెస్ అన్ని తీయకుండా ఇదంతా ఒక ఆర్డర్లో ఉంటే బాగుండు కదా అనిపించింది అనుకోండి, సింపుల్గా మొత్తం సెలెక్ట్ చేయండి. ఏ టు జెడ్ ఏమైనా కొట్టేస్తే కనుక ఆ బ్లాంక్స్ అన్ని కిందకు పోతాయి, మీ డేటా అంతా కంటిన్యూ డేటా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి దీని మీద ఏది అప్లై చేసినా కానీ మొత్తానికి అప్లై అవుతుంది అనమాట. చూడండి మొత్తం సెలెక్ట్ అయింది, మొత్తం సెలెక్ట్ అయింది, డేటా మొత్తం సెలెక్ట్ అయింది. ఓకే ఇలా, అదే మీరు ఒకే లైన్ సార్ట్ చేయాలని ట్రై చేస్తే అడుగుతుంది అది ఎక్స్పాండ్ చేయమంటారా లేకపోతే ఈ ఒక్కదాన్ని చేయమంటారా అని. ఎక్స్పాండ్ అంటే మొత్తం అవుతుంది, ఎక్స్పాండ్ అనకుండా కనుక మీరు కంటిన్యూ అని కొడితే కనుక ఓన్లీ ఈ ఒక్కదానికే అవుతుంది, ఈ డేట్ ఉన్నది మాత్రమే అవుతుంది. ఓకే నేను అలా దీని మీద కొట్టి చూపిస్తాను, చూడండి దీని మీద కొడతాను సార్ట్ ఏ టు జెడ్ కంటిన్యూ కరెంట్ సెలక్షన్ ఒకే దాని మీద అవుతుంది. ఇప్పుడు చూసారా ఇలా పొరపాటు చేయడం వల్ల ఏమైందంటే యాక్చువల్గా ఇదంతా ఒక పర్సన్ సంబంధించిన రికార్డు, జంప్ అయిపోయి ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ బ్లాంక్ వచ్చేసింది, అంటే ఈ ఇతను సంబంధించిన డేటా వేరే అతనికి వెళ్ళిపోయింది, వేరే అతని డేటా ఇతనికి వచ్చేసింది. అందుకనే సార్ట్ చేసేటప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా బ్లైండ్గా ఏదన్నా మనం తెలియకుండా చేసేసి కంటిన్యూ విత్ కరెంట్ సెలక్షన్ కొట్టేస్తే కనుక ఆ వాల్యూస్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. యాక్చువల్గా ఈ బ్లూ కలర్ అంతా ఒక పర్సన్ రికార్డు, అతనికి సంబంధించిన డేటా వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయింది. ఇది మిస్టేక్, ఇది మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఏం కావాలో అవి అదంతా సెలెక్ట్ అయిందా లేదా, ఇదంతా డేటా సెట్ ఒక సెట్లో ఉందా లేదా అనేది మీరు చూసుకొని చేసుకోవాలన్నమాట. ఓకేనా, నిన్న ఫిల్టర్ గురించి చూసాము. ఫిల్టర్లో కూడా కలర్ వైజ్ ఫిల్టర్ పెట్టుకోవచ్చు, నేమ్ ఉంది ఫిల్టర్ బై కలర్, ఓన్లీ ఇదే కావాలంటే అదే వస్తుంది, ఓన్లీ అది కాదు ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఈ కలర్ వైజ్ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు, ఇది కూడా మీరు తెలుసుకుంటారని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే అండి, ఈ రీఅప్లై అని ఉంది. ఇన్ కేస్ మనకి డైనమిక్గా వేరే చోట నుంచి డేటా వచ్చినా, వేరే పక్క షీట్లో ఏదైనా ఫార్ములాస్ అప్డేట్ చేసినప్పుడు, ఈ డేటాలో చేంజెస్ ఏర్పడినప్పుడు, ఎగ్జాంపుల్ ఇది నేను ఫిల్టర్ దీనికి పెట్టాను, చంద్ర అనే చరణ్ అనే రెండింటికి పెట్టాను. యాక్చువల్లీ ఈ పేరు నేను మార్చేస్తాను. ఇప్పుడు అది పోవాలి, మనకి యాక్చువల్గా ఫిల్టర్లో లేదు, అది పోవాలి. రిఫ్రెష్ కొడితే అది పోతుంది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ 20కి ఫిల్టర్ పెట్టాను, కొన్ని 20 తీసేసాను పోయింది. ఇది ఇవన్నీ సెలెక్ట్ అయ్యాయి కదా 500, ఇవన్నీ నేను దీన్ని 600 చేస్తాను, 6000 చేశాను. రిఫ్రెష్ కొట్టినప్పుడు దీనికి యాక్చువల్ ఫిల్టర్ పెట్టలేదు నేను. ఓకే నెంబర్ ఫిల్టర్ ఈక్వల్ టు 500, ఓన్లీ 500 మాత్రమే ఉండాలి, 500 మాత్రమే ఉన్నాయి, నేను 600 చేశాను. ఇప్పుడు యాక్చువల్గా అది ఉండకూడదు కానీ ఉంది, అంటే ఫిల్టర్ రిఫ్రెష్ అవ్వాలన్నమాట. ఇది రిఫ్రెష్ అవుతుంది, అది పోతుంది, ఇది ఉంటుంది. ఓకేనా, ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ, బై.